వెల్కమ్ బ్యాక్. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని మంగళవారం రాత్రి ప్రశాంత వాతావరణంలో వేడుకలు చేసుకోవాలని ఏలూరు డీఎస్పీ డాక్టర్ ఓ దిలీప్ కిరణ్ సూచించారు. మంగళవారం ఆయన ఎసిటీ న్యూస్తో మాట్లాడుతూ, ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మద్యం తాగి మితిమీరిన వేగంతో వాహనాలు నడిపితే చర్యలు తప్పవని అన్నారు. ట్రిబుల్ రైడింగ్, బైక్ రేసింగ్, అల్లరి చేష్టలకు పాల్పడవద్దని హెచ్చరించారు. అన్ని చోట్ల ముమ్మరంగా గస్తీ ఏర్పాట్లు చేశామని అన్నారు. రోడ్లపై కేక్ కటింగ్లు వంటివి జరగకూడదని స్పష్టం చేశారు. సందర్భంగా 31st నైట్ ఈరోజు కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంది. ముందస్తు చర్యగా పోలీస్ వారిని ప్రికాషన్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చేయడం జరిగింది. అయితే దీనిలో భాగంగా డ్రంకెన్ డ్రైవ్స్ కానీ, తర్వాత ఈవ్డీజింగ్ కానీ, తర్వాత లూజ్గా కొన్ని కొన్ని అవుట్డోర్స్లో లిక్కర్ తాగడము, ఇవన్నీ కూడా నాట్ అలౌడ్. అదేవిధంగా బైక్ రేసెస్ కానీ, కార్ రేసెస్ కానీ, తర్వాత ఈ పబ్లిక్ ప్లేసెస్లో కేక్ కటింగ్స్ ఇవన్నీ కూడా చేయకూడదని చెప్పి పబ్లిక్కి మనం చేస్తున్నాము పోలీస్ పరంగా. అయితే అదేవిధంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీస్ వారు పటిష్టమైన చర్యలు తీసుకుని డ్రంక్ అండ్ డ్రైవ్ రెగ్యులర్గా అన్ని స్పాట్స్లోని ఇంపార్టెంట్ ప్లేసెస్లోని కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ యూత్ ఎస్పెషల్గా ఎవరు కూడా ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్కి కానీ వీటికి పార్టిసిపేట్ పాల్పడకుండా ఫ్యామిలీ మెంబర్స్తోని ఫ్రెండ్స్తోని హ్యాపీగా ఈ న్యూ ఇయర్ని గడుపుకోమని. 31st నైట్ రోజు సైలెన్సర్లన్నీ తీసేసి బైక్ ర్యాలీస్ చేయడము, తర్వాత బైక్ల మీద రాష్ట్రీయ తిరగడము, తర్వాత కార్స్ డోర్స్ అన్ని ఓపెన్ చేసి ఓపెన్ రూఫ్ టాప్ ఇవన్నీకి తిరగడము, ఇవన్నీ డైజెస్ట్ చేయొద్దండి. ఇటువంటి చర్యలకు పాల్పడితే పోలీస్ వారు యాక్షన్ తీసుకొని కేసెస్ రిజిస్టర్ చేసి రిమాండ్ కూడా పెడతారు. సో ఇందు దీనికి గాను యూత్ అందరూ కూడా అనవసరంగా ఈ న్యూ ఇయర్ ఇది డిస్టర్బ్ అవ్వద్దు. మీరు హ్యాపీగా న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో హ్యాపీగా చేసుకొని ఎవరి వాళ్ళు కొంచెం డిసిప్లిన్ మెయింటైన్ చేస్తే నెక్స్ట్ న్యూ ఇయర్ అంతా కూడా మీకు హ్యాపీగా ఉంది. కొత్త సంవత్సరము అలా స్టార్ట్ చేయాలని చెప్పి స్థానిక గౌరవరంలోని సెయింట్ ఆన్స్ డిగ్రీ కళాశాలలో నిర్వహిస్తున్న హేలాపురి బాలోత్సవం రెండో రోజు ఉత్సాహపూరితంగా కొనసాగింది. పిల్లల సంబరాలు అంబరాన్ని అంటాయి. 35 టీములుగా పాల్గొన్న కోలాట నృత్యాలు ప్రత్యేకంగా ఆహుతుల్ని ఆకట్టుకున్నాయి. మట్టితో బొమ్మల తయారీ పోటీల్లో పిల్లలు తమ ప్రతిభను చాటుకున్నారు. వివిధ దేశాలకు చెందిన నాణ్యాలు, కరెన్సీ ప్రదర్శన అద్భుతంగా ఉంది. ఎమ్మెల్సీ రాము సూర్యారావు, జిల్లా రిజిస్టార్ లంకా వెంకటేశ్వర్లు, యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు షేక్ సాబ్జీ, బాలోత్సవ కమిటీ అధ్యక్షులు ఆలపాటి నాగేశ్వరరావు, కార్యదర్శి గుడిపాటి నరసింహారావు తదితరులు రెండో రోజు కార్యక్రమాలను వీక్షించారు. నెక్స్ట్ తర్వాత ఫోర్త్ రెడీ ఉండాలి. రెండు సెకండ్ Yeah.
వేడుగా దీన్ని చేయడానికి అందరం కూడా దరిదాపు 100 మంది మరి కమిటీ సభ్యులు కానీ అలాగే వాలంటీర్స్ కానీ జడ్జెస్ కానీ 100 మంది 2 నెలల పాటు దీన్ని మరి ప్లాన్ చేసుకుని కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి అందరూ కూడా సహకరిస్తాం. నేను మొదట్లో చాలా విజయవంతంగా ప్రతి సంవత్సరం కూడా చేయడానికి అవకాశాన్ని మనం అందుకుంటుకోవాలి. హేలాపురి రోజు రోజుకి చైతన్యవంతం పొందుతున్నాం చెప్పడానికి పిల్లల నుంచి వచ్చేటువంటి చైతన్యం దీనికి మూలమైనటువంటిది. అది ఆటపాట ద్వారా కావచ్చు, సాంస్కృతిక కార్యక్రమాలే కావచ్చు, ఇవన్నీ కూడా ఒక చైతన్యానికి దారితీస్తాయని చెప్పి ఆశిస్తూ హేలాపురి చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున 4-5 వేల మంది పిల్లల్ని సమీకరించి వివిధ రంగాల్లో కళా సాంస్కృతిక ఆటలు పాటలు పోటీల్లో నిర్వహించి వాళ్ళని వాళ్ళలో ఉన్నటువంటి జ్ఞానాన్ని నైపుణ్యాన్ని బయటికి తీసి ప్రపంచానికి తెలియజెప్పేటువంటి ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. అనేక ప్రజా సంఘాలు కలిపి వాళ్ళందరికీ ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీస్ అమరవీరులను గుర్తు చేసుకుంటూ వివిఆర్ క్రియేషన్స్ బ్యానర్పై రిటైర్డ్ సబ్ ఇన్స్పెక్టర్ వివి రాంబాబు నిర్మించిన జోహార్ పోలీస్ దృశ్య గీతాన్ని ఏఆర్ అదనపు ఎస్పీ ఎం మహేష్ కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీస్ అమరవీరుల జీవితాలను ఇతివృత్తంగా తీసుకుని దృశ్య గీతాన్ని రూపొందించడం అభినందనీయమని పేర్కొన్నారు. ప్రముఖ సినీ దర్శకులు డాక్టర్ పిసి ఆదిత్య ఈ దృశ్య గీతాన్ని రూపొందించారు. సినీ రచయిత సవేరా ఈ గీతాన్ని రచించగా రామ్కి గానం చేశారు. కార్యక్రమంలో వివి రాంబాబు, రిటైర్డ్ పోలీసు అధికారుల సంఘం కార్యదర్శి బి దాసరథి తదితరులు పాల్గొన్నారు. యుగ యుగాలుగా తరతరాలుగా చీకటి లాంటి చెడు రూపం ఆపడానికి సత్యం లాంటి కాంతి కిరణాలు దారి చూపుతూనే ఉన్నాయి. సమసమాజ పరిరక్షణలు అలాంటి వెలుగుదారిని మనకు పంచి ధృవతారలే వెలిసిన పోలీసు అమరవీరులను స్మరించుకుందాం. జోహార్ పోలీస్ అమరవీరులకు వాళ్ళ ఏళ్ళు పేదైనా మీరు ఫ్యామిలీస్తో మాట్లాడే వచ్చేవాడు ఎక్కువ. అంటే మీ ఫ్యామిలీస్ గురించి మొత్తం తెలిసి వాళ్ళ పేర్లు ఉండల్లా, చరిత్రలు ఉండల్లా, వాళ్ళు కష్టపడి నేను వాళ్ళ ఫ్యామిలీస్ పేరు రావాలో అది కష్టపడదు. ఐ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ రాంబాబు, నిజంగా నిస్వార్థంగా వాళ్ళ గుర్తించి మీరు వాళ్ళ మీద ప్రయత్నం చేస్తాను అంటే ఇది గ్రేట్ అనమాట. అంటే బిజినెస్ కాదే, అంటే వాళ్ళు విద్య నిర్వహణలో తమ ప్రాణ అర్పించారు కాబట్టి వాళ్ళు నిరుద్యోగం త్యాగాలు చేస్తే ఆ త్యాగాలు ఎంతవరకు వెలుగులోకి వస్తున్నాయి? ఏదో మర్నాడు పేపర్లో వస్తుంది, ఆ రోజు టీవీలో వస్తుంది, మళ్ళీ మర్చిపోతున్నారు. కానీ దీనికి ఒక శాశ్వతమైన రూపం ఇవ్వాలి అనేటటువంటి ఒక లక్ష్యంతో రాబాబు గారు ముందుకు వచ్చినప్పుడు నేను అడిగాను, ఎందుకు ఇంత శ్రమ పడుతున్నారు, ఎందుకు ఇంత ఆవేదన పడుతున్నారు? చెప్పిన కొన్ని సంఘటనలు నిజంగా నన్ను కదిలించాయి. సాధారణంగా నేను ఒక సినిమా నీకు ఎంత కష్టపడతాను 2-3 నెలలు అంతే కష్టం వాళ్ళు ఇక్కడ నాతో ఇది చేయించారు. గ్రేట్ రాబాబు గారు. రోజు వార్తాపత్రికల్లో ఎటువంటి సంఘటనలు జరుగుతున్నాయో చూస్తున్నాను. ఇక్కడ పెరిగిన పరిస్థితులు గౌరవమైన ఘోర ప్రత్యయం పెరిగిపోతున్నప్పుడు ఈ సమాజంలో పోలీసు యొక్క విధి మరింత చెట్లమవుతుంది. వాళ్ళు 24 గంటలు డ్యూటీలో ఉన్నప్పటికీ, సిబ్బంది తక్కువగా ఉన్నప్పటికీ కూడా దాన్ని అంతా లెక్క చేయకుండా నవ్వుతూ మనకు ఎన్నో సేవలు అందిస్తున్నారు ఈ పోలీసులు. దీన్ని ప్రతి ఒక్క పౌరుడు గుర్తించాలి. తీయడానికి చాలామంది సహాయ సహకారాలు ఉంటాయి. అలాగే యూనిట్ మన ఈ షాపులను తీయడానికి సహకరించిన వారందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి మంచిగా మంచి పేరు రావాలని ఇంకా వరుస చోరీలకు పాల్పడుతున్న ఒక వ్యక్తిని అరెస్ట్ చేశామని ఏలూరు డీఎస్పీ డాక్టర్ ఓ దిలీప్ కిరణ్ తెలిపారు. స్థానిక రూరల్ పోలీస్ స్టేషన్లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వివరాలు తెలిపారు.
ఏలూరు రూరల్ మండలం కొమడవోలు గ్రామానికి చెందిన పెనుబోతు కోటేశ్వరరావు రంగమ్మలు తమ ఇంట్లో ఈ నెల 25వ తేదీన దొంగతనం జరిగిందని ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇదే సమయంలో నర్సాపురానికి చెందిన వడ్డే మోషే నగరంలో అనుమానాస్పదంగా సంచరిస్తుండటంతో అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా వరుస దొంగతనాలు చేసినట్లు తేలిందని అన్నారు. రూరల్ పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి అతని వద్ద నుండి 7 లక్షల రూపాయల నగదు, 25 కాసుల బంగారం, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. సమావేశంలో రూరల్ సీఐ ఏ శ్రీనివాసరావు, ఎస్ఐ చావా సురేష్, ఏఎస్ఐ పూర్ణచంద్రరావు, పీసీలు ఎస్కే బాజీ, సీతారామయ్య, కిషోర్, నాగేశ్వరరావు, రమణ, ప్రసాద్, అజయ్ తదితరులు పాల్గొన్నారు. నిన్న క్రైమ్ బ్యూ పెట్టాం సార్. అరెస్ట్ చేసి ఈరోజు రుజువు చేయడం జరుగుతుంది రిమాండ్కు. ముద్దాయి పేరు వడ్డి మోషే, సన్ ఆఫ్ నాగేశ్వరరావు, వయసు 20 సంవత్సరాలు, నేటివ్ ఆఫ్ నర్సాపూర్, రెసిడెంట్ ఆఫ్ సత్యనారాయణపేట గవర్నమెంట్ స్కూల్ దగ్గర ఏలూరు. ఇతను మన ఏలూరు సబ్ జైల్లో 12/12/2019 రోజు రిలీజ్ అయ్యాడు. అతను జిఆర్పి పోలీస్ స్టేషన్ మరియు దువ్వాడలో విధమైనటువంటి కేసులలో అరెస్ట్ అయ్యి ఏలూరు సబ్ జైలు నుంచి రిలీజ్ అయిన వెంటనే ఈ 5 రోజుల వ్యవధిలో 20వ తారీఖు రిలీజ్ అయ్యాడు. 5 రోజుల వ్యవధిలోనే 3 దొంగతనాలు పాల్పడ్డాడు. ఒకటి విశాఖపట్నంలో, అదేవిధంగా ఏలూరులో ఇది, అదేవిధంగా ఈ బైక్ కూడా దొంగతనం చేసి ఆ బైక్ సహాయంతోనే ఈ ప్రాపర్టీ అఫెన్స్ చేశాడు. చేసిన తర్వాత ఇమీడియట్గా పారిపోయి దాక్కోవడానికి ఖర్చు పెట్టుకోవడానికి ప్రయత్నించగా మన పోలీస్ వారు ఇమీడియట్గా అతన్ని పట్టుకోవడం ఈరోజు జరిగింది. దీనిలో పోయినటువంటి 26 కాసుల బంగారం, 7 లక్షల రూపాయలు నగదు పోయింది. అయితే ఇన్వెస్టిగేషన్లో అతన్ని విచారించి అతని దగ్గర నుంచి టోటల్ ఇంటాక్ట్ ప్రాపర్టీని మన సిఐ గారు, రూరల్ సిఐ గారు శ్రీనివాస్ గారు అండ్ టీమ్, చావా సురేష్ గారు, అదేవిధంగా ఏఎస్ఐ పూర్ణచంద్రరావు, పీసీ షేక్ బాజీ, పీసీ సత్యదేవయ్య, పీసీ కిషోర్, పీసీ నాగేశ్వరరావు, హెచ్సీ రమణ, పీసీ కృష్ణప్రసాద్, పీసీ అజయ్ అందరూ కూడా చాలా చక్కగా పనిచేసి ఇందులో ఇంటాక్ట్ ప్రాపర్టీ 26 కాసుల బంగారము, 7 లక్షల రూపాయల నగదు, అదేవిధంగా ఒక మోటార్ సైకిల్ కూడా రికవరీ చేయడం జరిగింది. సో వితిన్ షార్ట్ టైం కేసు ఇన్వెస్టిగేషన్ చేసి ముద్దాయిని పట్టుకొని టోటల్ ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవరీ చేసినందుకు గౌరవనీయులు ఎస్పీ వెస్ట్ గోదావరి నవదీప్ సింగ్ రేవాల్ గారు కూడా మన పోలీస్ సబ్ డివిజన్, మన ఏలూరు సబ్ డివిజన్ టీమ్కి, స్పెషల్లీ రూరల్ సర్కిల్ టీమ్కి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఇప్పుడు మరో స్మాల్ బ్రేక్ తీసుకుందాం.